남들할 섰죠? 인정하! 남들할 섰죠? 인정하! 부지마 걸고! 아니! 남들할 섰죠? 인정하! 남들할 섰죠? 인정하! 부지마 걸고! 아니! 부지마 걸고! 아니! 남들할 섰죠? 인정하! 남들할 섰죠? 인정하! 남들할 섰죠? సత్యం గారు, తీర్పు వినబోయే ముందు మీరు ఏమైనా చెప్పుకుంటారా? సత్యం అనే పేరు గల ఈ విప్లవకారుడు ఒకప్పుడు మామూలు బడిపంతులు. బలపాలు పట్టించి అక్షరాలు దిద్దించాల్సిన ఈ మాస్టారు ఆయుధాలు పట్టించి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేశాడు అనే ఇతని మీద ప్రాసిక్యూషన్ వారి ఆరోపణ. క్రూర మృగాల నుంచి తమను తాము కాపాడుకోవటం మాత్రమే తెలిసిన అడవి బిడ్డలకు దోపిడీదారుల బారి నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పాడని, వాళ్ళని ఎలా వేటాడాలో చెప్పాడని, రైతు కూలీల్ని పేద రైతుల్ని భూస్వాముల మీద తిరగబడేలా చేశాడని ఇతని మీద అభియోగం. తను పనిచేస్తున్న గిరిజన గ్రామాల్లో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాడని ఇతన్ని పదే పదే బదిలీలు చేశారు. ఫలితం ఉద్యమం పల్లె పల్లెకు విస్తరించింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇంక్రిమెంట్లకు ఆశపడతాడు, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తాడు. కానీ ఈ మాస్టారు ఆశపడింది ప్రజలు చైతన్యవంతం కావాలని, ఎదురు చూసింది అంతరాలు లేని ఆదర్శ సమాజం రావాలని. తప్పులందరూ చేస్తారు, కానీ త్యాగాలు కొందరు మాత్రమే చేస్తారు. సత్యం చేసింది తప్పు అని చట్టం అంటే ఉంది. సత్యమన్న మా దేవుడని ప్రజలందరూ అంటున్నారు. గత ఆరు నెలలుగా ఈ కోర్టు ఆవరణ అంతా సత్యం జిందాబాద్, సత్యం జిందాబాద్ అన్న నినాదాలతో ప్రతిధ్వనించింది. నా జీవితంలో ఈ కేసు విచారణ ఒక బాధాకరమైన సంఘటన. అందుకే ఈ కేసు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సత్యం చేసిన పనులన్నీ మానవతా దృష్టితో మంచి పనులే అయినప్పటికీ చట్టం దృష్టిలో మాత్రం అవి నేరాలు. అందుకే ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి సత్యానికి ఉరిశిక్ష విధిస్తుంది. చూడు, ఆడదానివని పెద్ద కుటుంబానికి చెందినదానివని నిన్ను స్టేషన్కి లాక్కెళ్ళలేదు. మర్యాద కాపాడుకో. చెప్పు, ఈ మొగుడుకు తీవ్రవాదులతో సంబంధం ఉంది. అరుణక్కదడం అని ఇంటికి వస్తుంది, వాళ్ళందరికీ నువ్వు అన్నం వండి పెడుతున్నావు. ఇవన్నీ మాకు తెలుసు. అరుణక్కతో ఎంతమంది వస్తున్నారు, వాళ్ళెక్కడున్నారు చెప్పు. చెప్పాలి. నిన్నే గంట అయింది, ఆడమనిషి చేత ఒక్క ముక్క చెప్పించలేకపోయావు. నువ్వేమిటి ఎస్పీవయ్యా? ఇదే స్టేషన్ లో అయితే నా తడాఖా ఏమిటి చూపించేవాడిని? ఇక్కడ ఇరగదీసావు, అక్కడ పగలు తీస్తావు. నేను వెళ్ళి నీళ్లు బారబోసేస్తా, నువ్వు ఆ పనిలో ఉండు. నా కోపం వస్తే నేను మనిషిని కాదు, మీతో ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆడదాని మరి కూడా చూడకుండా నిన్ను రాములేసాని ఇల్లరా, మా దేవుడికి భార్య ఆ అమౌంట్ మీద చేయబడిందో. ఏవో నీ శవాలు ఈ ఊరి దాకా చేయండి. పోలీసులకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూశావుగా. కమాన్ చెప్పు.
ఎక్కడికి బిడ్డకి పాలిచ్చొస్తాను నేను అడిగిన వాటికి సమాధానం చెప్పిన తర్వాత నేను ఇక్కడి నుంచి కదలేను అయ్యయ్యో బిడ్డ బలం ఎంత పడిపోతాడేమో నీకు దండం పెడతాను రాములే భార్యగా కాక ఒక పసివాడి తల్లిగా అడుగుతున్నాను దయ చూపించు మీ పాపం పండుసరా తెగదగలాగొద్దు జనాల్లో టెన్షన్ పెరిగిపోతుంది పొరపాటు నా పిల్లాడు కనుక పోతే ఇక్కడి నుంచి వెళ్ళేది మన శవాలే గ్లాస్ లో పాలు తీసుకోండి రా అట్రాల్ ఆడదానివి నోరు విప్పకుండా ఇంతమంది జనం మధ్యలో నన్ను అవమానం చేస్తావా నీ బిడ్డకు పాలు తాగిస్తావా తాగించు కమాన్ 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 ముందు నువ్వు ఈ పాలు తాగి ఆ తర్వాత నీ బిడ్డకు పాలిచ్చుకో కమాన్ కమాన్ నువ్వు మనిషివా పశువా ఏంది ఆడుతా ఉన్నావు నీ అరుపులకు పెద్ద అరవందా నీకు అధికారం ఉంటే మాకు మాకు అభిమానం ఉండదురా ఒక్కసారిగా చెప్తున్నాను ఈ పాలు తాగుతావా నీ బిడ్డను చంపుకుంటా దండం పెడతా నన్ను వదిలేయండి ఇది ప్రజాకోర్టు సుబ్బరాయుడు ఇలాంటి ప్రజాద్రోహులకు దుర్మార్గులకు బుద్ధి చెప్పడానికి ఇది ప్రజలు ఏర్పాటు చేసుకున్న న్యాయస్థానం ఇక్కడ ప్రజలే విచారిస్తారు ప్రజలే తీర్పు చెప్తారు ప్రజలే అమలు చేస్తారు వీడి నేరాలేంటో విచారిద్దాం వీడు డిఎస్పీకి తాగబోయించి విచారణ పేరుతో సీతమ్మ తల్లిని అవమానం చేస్తున్నాడన్న వీడికి పేదోళ్ళంటే మనుషుల కిందే లెక్క కాదన్నా వీడు మన మీద తప్పుడు కేసులు పెట్టించాడన్న ఏం చేద్దాం అంటారు కాళ్ళు చేతులు విరిచేద్దాం శుభ్రంగా నరికతలు పారేద్దాం మీ అందరికీ దండం పెడుతున్నా ఇక ఈ జన్మలో ఆ పోతురాయుడు వాళ్ళతో కలవను మీ భూముల జోలికి రాను నువ్వు పెట్టిన కేసు వెంటనే వెళ్ళి ఆ కేసు వాపస్ తీసుకుంటా రావులయ్యా రావులయ్యా శుభ్రాయుడు నువ్వు నిజంగా మారావన్న నమ్మకంతో నేను వదిలిపెడుతున్నా మాట తప్పి ఏదైనా పొరపాటు చేశావు నిన్ను చంపటం మాకు లెక్క కాదు వెళ్ళు బిడ్డకు పాలించుకోమ్మా ఏమి లేదయ్యా రాములయ్య తీవ్రవాదులతో సంబంధం లేదు రాములయ్య నా పొలాలు ఆక్రమించలేదు సుబ్బరాయుడు ఎందుకని అలా అరుస్తావు నేను అసలు రాములయ్య మీద కేసు పెట్టనే లేదు ఒకవేళ ఏదైనా ఉంటే చిచ్చేయి ఆ పేపర్లన్నీ చిచ్చేయి సీతమ్మను వదిలిపెడితే మనందరికీ మంచిది రా చెబుతా